మన జీవితాల్లో కొన్ని విషయాలు ఊహించినంత చిత్రంగా వెనక్కి తిరిగి చూసుకుంటే ఉంటాయి. సుమారు ఒక 20 సంవత్సరాల నాడు సూళూరుపేటలో చెంగాళమ్మ దేవాలయం ఎదురుగా ఉండే మన పొలంలో ఉన్నాను. వెంట నాకు బాగా ఆత్మీయంగా ఉండే ఒక స్నేహితుడు రమణారెడ్డి ఉన్నాడు. మామూలుగా వ్యవసాయం, ఇతర విషయాలు మాట్లాడుకుంటూ మనం స్వభావ సహా ధర్మము, భగవంతుడు, మహాత్ములు అనేది మాట్లాడుకోవడం ఇష్టపడతాం గనక ఈ మహాత్ముల గురించిన ప్రస్తావన వచ్చింది. నాతో ఉన్న పెద్ద ఆయన రమణారెడ్డి గారు అరటిపళ్ళు హోల్సేల్ వ్యాపారం చేస్తారు గనక అనేక ప్రాంతాలకు పోయి వస్తూ ఉంటాడు. అది ఆంధ్ర, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక ఇట్లా అన్ని రాష్ట్రాలకు వెళ్ళొస్తుంటాడు. అక్కడి నుంచి అరటిపండ్లు కొనుక్కొచ్చి హోల్సేల్ వ్యాపారం చేస్తాడు. ఆయన ఆసక్తికరమైన ఒక విషయం చెప్పాడు. ఈ మధ్య ఒక సంగతి విన్నాను, ఆ స్వామి ఎవరో, జరిగింది ఏ ఊరో నీకైతే తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను, అదొక సుమారుపాటి పల్లెటూరు అంట. బాగా వ్యవసాయ పనులు జరిగే రోజులు, పల్లెలో అందరూ పనిగా ఉండే సమయం అది. ఒక మధ్యాహ్నం వేళ ఇంటి ముందు ఒక అతను నిలబడి, అమ్మా అంత ముద్దుంటే వెయ్యమ్మా, ఆకలిగా ఉంది అన్నాడు. ఆ ఇంట్లో ఆమె వాకిట్లో నిలబడ్డ ఆ పిచ్చివాడిని చూసి, ముద్దా లేదు గిద్దా లేదు పో అంది. అమ్మా ఆ ఉట్టి మీద గిన్నెలో ఉంది కదమ్మా, కొంచెం వెయ్యమ్మా అన్నాడు ఆయన. అక్కడ ఉందని నీకెట్లా తెలిసిందిరా, చెడి బతికినోడా అని ఆమె తిట్టింది. నీకంటే నేనేమి చెడి బతుకుతున్నానమ్మా, అంత ముద్దయ్యమ్మా అన్నాడు ఆయన మొండిగా. ఆ మాట ఆమెకు చురుగ్గా తగిలింది. నిజానికి ఆ ఇల్లాలు ఆ రెడ్డి గారు ఉంచుకున్నావిడ. కులాలు వేరే, తన నోటితో లౌక్యపు తెలివితేటలతో నెగ్గుకొచ్చే ఆమె ఘాటుగా ఆ మాట తగలడంతో తను తనకు తోచిన రీతిలో స్పందించింది. ఆమె గనక విద్యురాలయ్యుండి సత్సంగము, భగవత్స్మరణ తెలిసి ఏవైనా పొరపాట్లుంటే వాటిని సరిచేసుకునే చేవగన ఉండి ఉంటే చెప్పకనే సర్వం తెలిసిన ఆ మహాత్ముడి పాదాల మీద పడి, ఓ తండ్రి తరుణాపాయం ఏది అని గన ఉంటే ఆమె మరో అహల్య కాగలిగేది. కానీ అలా జరగలేదు. ఆమె అహల్య కావాలనుకుంటూ మన అమాయకత్వం అయి ఆజ్యం తగిలి అగ్గిరవ్వై ప్రతీకారంతో రగిలిపోయింది. ఇంతలో ఆ ఇంటాయన సేదగాళ్ళు, మడకలు తోలుకొని మనుషులు వచ్చేశారు. అంతా ఆకలితో ఉన్నారు. ఆ వగలాడి సెగదగలకుండా ఉండే ఉడికిపోయే వంకాయలాగా మెత్తగా కన్నీరు గారుస్తూ, అయ్యా ఈ పిచ్చోడు చూడయ్యా ఏమని చేస్తూ ఏమంటున్నాడో, చెడిపోయినానంట అంది. అంతే అయ్యగారి కోపం వచ్చేసింది. చేసిన తప్పులు ఎవరికైనా నచ్చవు కదా. వెంటనే ఇద్దరు పనివాళ్ళని కేకేసి, రేయ్ ఈయన్ని ఊరి మధ్యలో ఎరగ్గట్టి చింతమిల్లితో చితక్కొట్టండి. వెంటనే ఇద్దరు పనివాళ్ళు అతన్ని పట్టుకొని ఊరి మధ్య ఉండి చెట్టు కట్టేశారు. ఊరంతా మౌనంగా చూస్తున్నారు. ఒక బలవంతుడు చేయించే పనిని ఎదుర్కొనే శక్తి, చేవ వాళ్ళకి లేవు. ఒక్కరూ ఇదేమిటనలా. ఇంతలో చింతమిల్లు సిద్ధం చేశారు. చింతమిల్లు అంటే సన్నగా ఉండే చింత కొమ్మలను బాగా చివేసి ఒకదానికొకటి మేలేస్తే అవి ఎంతసేపు కొడుతున్నా విరగవు, బాగా వాతలు తెలుతాయి. శక్తి కొద్దీ చెరువ పక్క తీసుకుని ఆ మెల్లెలతో కొడుతున్నారు. బాధే కొద్దీ ఆ పిచ్చోడు ఒళ్ళు వాతలు కదువులు తేలిపోతున్నాయి. కానీ అతడు మాత్రం బాధతో అరవటం లేదు. చాలా మామూలుగా కొట్టే తన్ను కాదన్నట్టు నిర్విచారంగా, నిర్లిప్తంగా బాధను భరిస్తున్నాడు. ఆ దెబ్బల బాధ తాళడం మామూలు మానవుల వల్ల కాదని తొందరగానే కొట్టేవాళ్ళు గ్రహించారు. ఇతడెవరో మామూలు వాడు కాదనుకుని కొట్టడం కూడా మానేశారు. ఇంతలో వాళ్ళ యజమాని వచ్చి, రే ఆ పిచ్చోడిని ఊరవతలు వదిలేసి రండిరా అని కేకేసి చెప్పాడు. పనివాళ్ళలో ఒకడు కుమరి, మరొక అతను చాకలి. ఊరి బయట వదిలేప్పుడు వాళ్ళయ్యా మీరు ఎవరో కానీ మహానుభావులు, తెలియక అతనికి భయపడి కొట్టాం కానీ మీ మీద మా కోపము పగ లేవు అని ఆయన కాళ్ళు పట్టుకున్నారు వాళ్ళు. అప్పుడు ఆయన నిర్విచారంగానే వాళ్ళను పొమ్మన్నాడు. రెండు అడుగులు వేసిన వాళ్ళలో ఒకడు, స్వామి మిమ్మల్ని ఇంత హింస పెట్టిన వాళ్లకు ఏమీ ఎందుకు కాలేదు అన్నాడు. అయితే వెనక్కి చూడయ్యా అని చాలా మామూలుగా అన్నాడు ఆ వృద్ధుడు. అంతా మరిచిపోయి పరిగెత్తారు. ఊరంటుకొని మంటలు,
గాలికి పొగతో పాటు నాలుకలు చాపుతున్నాయి అగ్నికీలలు. అంతా మర్చిపోయి పరిగెత్తారు. చిత్రం ఊరంతా కాలి బూడిదైంది, కానీ ఆ చాకలి కుమ్మరి ఇళ్ళు మాత్రం చెక్కు చెదరలేదు. అది చూసి అంతా ఆశ్చర్యపోయారు. మళ్ళా కొంతకాలానికి వాళ్ళందరూ పూరిళ్ళు కొట్టుకోవడం, అవి పూర్తవగానే నిప్పు రాజుకోవడం, మళ్ళీ ఆ రెండిళ్ళే మిగలడం, ఇలా జరిగేది. చివరికి ఆ ఊరు వాళ్ళు ఒక పెద్ద ఆయన తీసుకొచ్చి, ఇలా జరుగుతోంది, దీనికి తరుణోపాయం ఏమిటి అని అడిగితే, మీ ఊరిలో సాధుహింస జరిగి ఉంటుంది, అందువల్ల ఇలా జరిగే అవకాశం ఉంది. ఆ సంగతిని విచారించి ఆ ఇద్దరి ఇళ్ల పంచలు ఆనుకుని ఉండేట్టు ఇల్లు కట్టుకోండి, అప్పుడు మీ ఊరు అంటుకోదు అని ఒక సలహా చెప్పి ఆ స్వామికి క్షమాపణలు చెప్పుకోమని కూడా వాళ్ళకి హితవు చెప్పాడు. ఆయన చెప్పినట్టు ఊళ్ళో వాళ్ళంతా ఏదో చేశారు. ఆ ఊరు ఆ తర్వాత కాలకుండా నిలిచింది. నాకు ఆ మహాత్ముడు ఎవడో తెలియదు. ఆ విషయమే నా మిత్రుడికి చెప్పి మా మాస్టర్ గారికి, భరద్వాజ మాస్టర్ గారికి తెలిసి ఉండవచ్చు, కనుక్కొని చెబుతాను అన్నాను. ఆ తర్వాత కొద్ది రోజులకి ఏదో పని మీద మాస్టర్ గారు వేగంగా నడుస్తున్నారు, వెంట నేనున్నాను. నాకు ఈ సంగతి జ్ఞాపక రాగానే, సార్ ఒక విషయం తెలిసింది అని ఏమీ వివరించక మునిపోయి మాస్టర్ గారు, అది వెంకయ్య స్వామిలే అన్నారు. నేను ఇంకా విషయం వివరించనే లేదు. మాస్టర్ గారు మరేదో హడావుడిలో మరో సంగతి ప్రస్తావిస్తున్నారని రమణారెడ్డినే సూళూరు బేటను ఒక స్వామి విషయం చెప్పాడు సార్ అన్నాను. అదేనో అయ్యి, అది మన వెంకయ్య స్వామే కదా అన్నారు. నాకు చిత్రమైన పంతం వచ్చింది. నేను చెప్పకముందే ఆయన మాస్టర్ చెప్పడంతో మీరే సంగతి చెబుతున్నారు సార్ అని అభ్యర్థనగా అడిగాను. అదే రోజు భిక్ష అడగడం, కట్టేసి కొట్టడం, ఊరు గాలిపోవడం, అది వెంకయ్య స్వామి గురించే అన్నారు ఆయన. ఆయన సమాధానం విన్న నా ఆశ్చర్యానికి అంతులేదు. ఎదుటివారి భావాలు, స్పందనలు, ఇష్టాయిష్టాలు, ఆలోచనలు మాస్టర్ గారికి స్ఫురిస్తూ ఉండటం మా అందరికీ తెలిసిన నిజం. కానీ ఇప్పుడు నా అంతరంగంలో ఉన్న ఒక సంఘటన మొత్తాన్నే ప్రస్తావించకుండానే తెలిసి సమాధానం చెప్పడంతో నాకు మరో విషయం అర్థమైంది. నా గురించి నేను తెలుసుకునే కంటే మాస్టర్ గారికే ఎక్కువగా తెలుసు అని. ఆ విధంగా ఆ సంఘటన వెంకయ్య స్వామి వారిది అనేది తపోశక్తితో రూఢి అయ్యాక అదే ఊరు ఇతర వివరాలు తెలుసుకోవడం సులువైపోయింది. మన పరిశోధన ద్వారా అది సాధ్యమైంది. ప్రస్తుతం ఆ సంఘటనలోని వ్యక్తులు జీవించి ఉన్నారు గనక ఎవరిని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నొప్పించకూడదు అనేది మన ఉద్దేశము, లక్ష్యము గనుక ప్రస్తుతం ప్రకటించకపోవటం యుక్తమని తోచి ఆ ప్రస్తావన విడిచేస్తున్నాను. ఏది ఏమైనా వెంకయ్య స్వామి వారు, మాస్టర్ గారు నేడు దేహంతో లేరు. వారిరువురికి మన ఆంతర్యంలో ఉన్న సూక్ష్మమైన ఆత్మీయ బంధం మాత్రం ఇందులో రుజువైంది. వారిరువురి ఆశీస్సులు సదా మనకు లభించుగాక. నమస్కారం.